नमस्ते, वेलकम टू डीएन पायो न्यूज़। मुंदुगा हेडलाइंस। वेटपाल मंडलम लक्ष्मीपुरम लो पोलीसुला कार्डर सेज तेलंगाणा मध्यम स्वाधीनम। कोतपेटलो अक्रमंगा इसुक तरलिस्तुन्न टैर बंडलनु स्वाधीनम चेसुकुन्न वेटपालम पोलीसुलु। चीरार आदिनारायणपुरम लो कार्डर सेज ओ महिला वद्द नाटुसारा स्वाधीनम। प्रकाशम जिल्ला चीराल मंडलम बोयनवारीपालम लो पोलुराधा एड्ल पंदालु। విశాఖపట్నంలో ఇండస్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నూతన సిబ్బందికి అభినందన సభ। పేరాల కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం, మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది। ప్రకాశం ఎస్పి మల్లికగర్ గాదేశాల మేరకు వేటపాల మండలం లక్ష్మీపురంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు। సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక రౌడీ షీట దగ్గర తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు। అతని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు। ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నట్లు రూరల్ సిఐ రోసయ్య తెలిపారు। ప్రకాశం జిల్లా ఎస్పి గారు ఆదేశాల మేరకు ఈ రోజు తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సర్చ్ వనరబుల్ ఏరియాలో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరిగింది। దీనిలో భాగంగా మా సర్కిల్ స్టాఫ్ ముగ్గురు ఎస్ఐలు మూడు స్టేషన్ల పరిధిలో ఉన్న స్టాఫ్ తోటి లక్ష్మీపురం విలేజ్లో ఈ సెర్చ్ నిర్వహించడం జరిగింది। దీనిలో భాగంగా మాకు 10 వితౌట్ రికార్డ్స్ వెహికల్స్, ఒక ఆటో మరియు ఒక రౌడీ షీట్ అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర కొన్ని లిక్కర్, తెలంగాణ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది। అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది। ప్రకాశం జిల్లా వేటపాల మండలం కొత్తపేటలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 7 టైర్ బండ్లను అదుపులోకి తీసుకున్నట్లు వేటపాలం ఎస్ఐ జి సురేష్ తెలిపారు। అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుకను తరలించకపోతే బండ్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు। వేటపాలెం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో రెస్పెక్టెడ్ సిఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్లోని ముగ్గురు ఎస్ఐలు కలిపి ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది। దీనిలో భాగంగా విలేజ్లోని అన్ని హౌసెస్ని తరువుగా చెక్ చేస్తూ ఎక్కడైనా సస్పెక్టెడ్గా ఉన్న పర్సన్స్ కానీ ఆ వెహికల్స్ కానీ గుర్తించడం జరిగింది। దీంట్లో భాగంగా అవుటర్ కార్డర్లో ఉన్న పర్సన్స్ దగ్గర ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 7 ట్రాక్టర్లను తీసుకొని 7 టైర్ బండ్లను తీసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది। అదేవిధంగా ఒక మల్లి రాజేష్ అనే వ్యక్తి దగ్గర 9 తెలంగాణకు సంబంధించిన వాటర్ బాటిల్ని తీసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది। అదేవిధంగా ఎటువంటి అనుమతి పత్రాలు లేని 10 మోటార్ బైకుల్ని మరియు 2 ఆటోలను సీజ్ చేయడం జరిగింది। ఈ విషయం మీద మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను। ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్ పరిధిలోని ఆదినారాయణపురం, రామానగర్లలో ఎస్ఈబి అధికారులతో పాటు టూ టౌన్ సీఐ విజయ్ కుమార్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు। టూ టౌన్ సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మల్లికాగర్ గాదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు। కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు। రామానగర్లో ఒక మహిళ తన ఇంట్లో నిల్వ ఉంచిన సారాయిని స్వాధీనం చేసుకుని ఆమెను రిమాండ్ కి పంపనున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో డిఎస్పీ పి శ్రీకాంత్, ఎస్ఈబి అసిస్టెంట్ కమిషనర్, ఎస్ఐలు పాల్గొన్నారు। చీరాల టూ టౌన్ పరిధిలోని ఆదినారాయణపురం, రామ్నగర్ ఏరియాలో ఎస్సీబీ ఏసీ గారు ఇన్స్పెక్టర్ గారితో వాళ్ళ టీంతో కలిసి కార్డన్ చర్చి 1 టౌన్ స్టేషన్ స్టాఫ్, 2 టౌన్ స్టేషన్ స్టాఫ్ కలిసి చేయడం జరిగింది। ఇందులో ఎస్సీబీ ఏసీ గారు, డిఎస్పీ గారు, చీరాల డిఎస్పీ గారు కూడా పాల్గొన్నారు। ఇందులో పూర్తిగా 8 వెహికల్స్, రికార్డ్స్ లేని వెహికల్ సీజ్ చేశాము। ఐడి లిక్కర్కి సంబంధించి ఒక పర్సన్ పట్టుకొని లేడీని ఆల్రెడీ ఆమె ద్వారా కొంత ఐడి లిక్కర్ని సీజ్ చేసాం। ఇప్పుడు ఈ పేతురు అనే హౌస్లో కొంత ఐడి లిక్కర్ ఉంది, అది కూడా సీజ్ చేసి ఫర్దర్గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం। థ్యాంక్ యూ। ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో పోలురాధ ఎడ్ల బండ్ల పోటీలను శ్రీకృష్ణ యాదవ్ గ్రూప్ నిర్వహించారు। ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామంలో పోలురాధ ఎడ్ల బండ్ల పోటీలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు। అంతరించిపోతున్న పశుజాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు। ఈ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు। పోటీల్లో జిల్లా నుండే కాక రాష్ట్రం నలుమూల నుండి ఎడ్ల బండ్ల పోటీదారులు హాజరయ్యారు। Yeah।
నా పేరు కోటి ఎలమంద బాబండి. మాది బోయినవరపాలెం గ్రామం. మా గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పోలరాజ్ ఆటల పందాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోటీలు గత 30 సంవత్సరాల నుండి జనవరి 1వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ ప్రజలు అలాగే గ్రామ పెద్దలు పూర్తి సహాయ సహకారాలతోనే ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పశుజాతి అంతరించిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి ఆవు జాతిని ఈ ఎడ్లను ప్రోత్సహించే విధంగా మా గ్రామంలో ప్రత్యేకంగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కరోజే ఈ పోటీలు నిర్వహించడం, అదే రోజు విజేతల్ని ఎంపిక చేసి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. పూర్తిగా ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కడెక్కడో చుట్టుపక్కల ప్రాంతాల నుండి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా సుమారుగా 30 జతలు వస్తున్నాయంటే ఏ స్థాయిలో ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 1వ తారీఖున మా గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు ముందుగానే ఆరంభమైనట్టుగా ఎంతో చక్కని వాతావరణం, ప్రేక్షకులు ఆనందోత్సవాలతో వేలలతో యొక్క ఎడ్ల పందాలు ఎంతో నవ్వుతో నభవిష్యత్తుగా నిర్వహించడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఇండస్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో ఇండస్ టెక్నాలజీస్ ఎండి పాల్గొని సహోద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఒమైక్రాన్ వ్యాధితో ప్రపంచం అతలాకుతలమవుతుంటే మనం నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్నామని అన్నారు. ఇప్పటి వరకు శిక్షణ పొందిన అందరూ రాబోయే రోజుల్లో తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని అన్నారు. శ్రీనివాసరావు గారిని అతను ఎస్ఏబీ సెక్యూరిటీ కన్సల్టెంట్గా జాయినింగ్ అవ్వడం జరిగింది. ఈ స్ట్రగుల్ ఏ లాట్. సో అతను దానికి ముందు అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వక ముందు అతను చాలా వర్క్ చేశారు, చాలా చాలా స్ట్రగుల్ అయ్యారు సెటిల్ అవ్వడానికి, లైఫ్లో సెటిల్ అవ్వడానికి. కారణం ఏంటంటే ఎస్ఏబీలో బేస్ లెవెల్ తెలియాలి. సో ఎస్టర్డే నాకు ఒక స్టూడెంట్ వచ్చారు చెప్పాలంటే మన ఈయన మన గిరిగా చెప్పినట్టుగా అన్నయ్య కూడా ఉంది, అసలే మాట అన్నట్టు హేమ కూడా ఉంది. అండ్ యాక్చువల్ టీసీఎస్లో యూకేలో ఒక షేర్ హోల్డర్, యాక్చువల్గా టీసీఎస్లో బాగా మంచి మంచి కదా షేర్స్ కూడా ఇస్తారనమాట. అందులో వచ్చేసి కన్సల్టెంట్స్ వాళ్ళ సిస్టరు వైజాగ్ జస్ట్ అయితే ఎస్ఐపి కూడా ఎంక్వైరీ చేస్తే జస్ట్ అలా వచ్చారనమాట. నేను వీళ్ళందరూ ఈ అరేంజ్మెంట్స్ ఉన్నప్పుడు ఆయన ఎస్ఐపిలో బాస్ గారిని కూడా నేను కమ్యూనికేట్ చేశాను. ఆ టైంలో ఎస్డీలో డిఫరెంట్ మోడల్ అడిగారు యాక్చువల్గా, అంటే పర్చేసింగ్ కానీ ఇన్వెంటరీ కానీ ఈ స్టాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన లాజిస్టిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు డిఫరెంట్ మోడల్. ప్రకాశం జిల్లా చీరాలపేరాల కూరగాయల మార్కెట్లో ఆకతాయిలు సిగరెట్ తాగి విసరడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న చీరాల అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మెకానిక్ దుకాణ నిర్వాహకుడు మాట్లాడుతూ ఈ రోజు ఆదివారం కావడంతో ఎవరూ కూడా దుకాణాలు తెరవలేదన్నారు. తమ దుకాణాలకు వేసిన బోర్ పైప్స్ కూడా తగలబడిపోయాయన్నారు. ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులను ఇక్కడ మరుగుదొడ్లను నిర్మించాలని కోరామన్నారు. అధికారులు స్థల పరిశీలన చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మార్కెట్ కు నైట్ వాచ్మెన్ ను కూడా నియమించాలని కోరారు. ఈ రోజు ఆదివారం కాబట్టి మధ్యాహ్నం పని చేసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఇంట్లో ఉండగానే ఇక్కడ మా మేస్త్రికి ఫోన్ చేసి ఇట్లా తగలబడుతుందని చెప్పి వచ్చారు.
అసలు ఇది ఎట్లా జరిగింది అంటే మార్కెట్లో కొంతమంది లిట్టిన్ అని చెప్పి అటు వెళ్ళిపోయి సిగరెట్లు కాల్చి ఆడేస్తూ ఉంటారు. లిట్టిన్ అని చెప్పి అటు వెళ్ళి సిగరెట్లు కాల్చి ఆడేస్తారు. ఇది ఇంతకుముందు మేము సర్వీసింగ్ పాయింట్ నాకు ఇక్కడ పక్కనే ఉంది, ఆ సర్వీసింగ్ పాయింట్ ద్వారా నేను ఇంతకుముందు చిన్న చిన్న మంటలు వచ్చినప్పుడు నేను నీళ్లు కొట్టేసి ఆర్పేసుకుంటూ అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. ఇది ఈరోజు మేము లేకపోవడం వల్ల ఇంత భారీగా జరిగింది. దీనికి కొంచెం మున్సిపాలిటీ కొంచెం పట్టించుకొని ఆ టిన్ లాంటి టాయిలెట్లు పోయడానికి ఇలాంటివి ఏమైనా చేస్తే ఇలాంటివి మాకు సమస్యలు లేకుండా పోతాయని చెప్పి నేను చెప్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేటపాల మండలం లక్ష్మీపురంలో పోలీసుల కార్డర్ సెర్చ్, తెలంగాణ మద్యం స్వాధీనం. కొత్తపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టైర్ బండ్లను స్వాధీనం చేసుకున్న వేటపాలెం పోలీసులు. చీరార ఆదినారాయణపురంలో కార్డన్ సెర్చ్, ఓ మహిళ వద్ద నాటుసారా స్వాధీనం. ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో పోలురాధా ఎడ్ల పందాలు. విశాఖపట్నంలో ఇండస్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నూతన సిబ్బందికి అభినందన సభ. పేరాల కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం, మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఇవి వచ్చిన విశేషాలు చూస్తూనే ఉండండి డిఎన్ పయో న్యూస్.